హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరి మంచి ముహూర్తాలు అంటే వివాహ ముహూర్తాలు గృహారంభం గృహప్రవేశ ముహూర్తాలు ఇంకా తదితర ముహూర్తాలు అనేవి ఉంటాయి కదండి మరి ఏ రోజుల్లో ఏ తేధుల్లో మంచి రోజులు అనేవి ఉన్నాయి అనేది తెలుసుకుందామండి డిసెంబర్ నెలలో దాదాపుగా చాలా వరకు ముహూర్తాలు అనేవి ఉన్నాయండి మరి ఏమేమి రోజుల్లో ఉన్నాయో చూద్దాము డిసెంబర్ ఒకటో తేదీ చవితి శుక్రవారము పునర్వసు నక్షత్రము గృహారంభము గృహప్రవేశము అన్నప్రాసనము నామకరణానికి అలాగే గ్రామదేవత ప్రతిష్ట పెట్టించుకోవడానికి అంటే ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు పెట్టించుకోవడానికి బోడ్రాయ్ ప్రతిష్ట పెట్టించుకోవడానికి పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత గర్భధాన ముహూర్తాలకి అలాగే గృహప్రవేశ ముహూర్తాలకు కూడా ఉన్నాయండి కర్కాటక లగ్నానికి గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి అలాగే బోరింగ్ వేయించుకోవచ్చు మీరు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల తర్వాత అని కూడా ఉంది అంటే తెల్లవారితే శనివారం అనగా ఇక రెండో వచ్చేసి పంచమి శనివారము పుష్యమి నక్షత్రము గృహారంభము గృహప్రవేశము అన్న ప్రాసనము నామకరణము గ్రామ దేవత ప్రతిష్ట బొడ్రాయ ప్రతిష్టలకి బాగానే ఉంది ఇవాళ మరి ఉదయము పది గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత వ్యాపారము వాహన ప్రారంభము పెండు చూపులు ఏర్పాటు చేసుకోవడానికి బాగానే ఉంది అని ఇచ్చానండి మరి మూడో తారీఖున షష్ఠి ఆదివారము ఆశ్రేష నక్షత్రము వ్యవసాయ పనులు సాధారణ పనులకు మాత్రమే బాగుంది మరి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము గృహప్రవేశ ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని ఉంది ఇంకా తెల్లవారుజామున అంటే నైటు ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత కూడా గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలు మళ్ళీ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి బోరింగ్ వేయించుకోవచ్చు అని ఇచ్చారండి ఇక నాలుగో తారీఖున సప్తమి సోమవారము నక్షత్రము మిగులు గృహారంభము గృహప్రవేశము అన్నప్రాసనము నామకరణము వీటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి ఇంకా ఉదయం పది గంటల పదిహేను నిమిషాల తర్వాత సాధారణ పనులకు కూడా బాగానే ఉన్నాయని ఇచ్చారు మరి మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల తర్వాత గృహప్రవేశము గర్భధారము ముహూర్తాలకి బాగానే ఇచ్చారు గర్భధాన ముహూర్తాలు అంటే మీరు నైట్ అనేది పెట్టుకోవచ్చండి రాత్రి తొమ్మిది గంటల తర్వాత బాగుందని ఇచ్చారు ఇక ఐదో తారీఖు వచ్చేసి అష్టమి మంగళవారము పుబ్బ నక్షత్రము ఈ రోజున ఉత్తర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము గృహారంభము గృహప్రవేశ ముహూర్తాలు అలాగే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత బోరింగ్ వేయించుకోవచ్చు అని ఇచ్చారండి ఇక ఆరో తారీఖున నవమి బుధవారము ఉత్తర నక్షత్రము వివాహము గృహారంభము గృహప్రవేశము అన్నప్రాసనము నామకరణము అలాగే గ్రామదేవత ప్రతిష్ట ఇంకా బోడ్రాయ ప్రతిష్ట మళ్ళీ మధ్యాహ్నము మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత వివాహము గృహప్రవేశము గర్భధానము ముహూర్తాలు పెట్టించుకోవడానికి ఇంకా రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల తర్వాత వివాహ గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని ఉందండి బోరింగ్ కూడా నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత వేయించుకోవచ్చు అని ఇచ్చారు ఏడో తారీఖున దశమి గురువారము హస్త నక్షత్రము వివాహము గృహారంభము గృహప్రవేశము అన్నప్రాసనము నామకరణము గ్రామదేవత ప్రతిష్టలకి బొడ్డ ప్రతిష్టలకి అలాగే సాధారణ పనులకి బాగుందని ఇచ్చారు తర్వాత మీరా లగ్నం వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల తర్వాత వివాహము గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలకి బాగుందని ఇచ్చారు మళ్ళీ రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల తర్వాత వివాహము గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలు అంటే తెల్లవారితే మీకు శుక్రవారం అనంగా ఇచ్చారండి బోరింగ్ కూడా వేయించుకోవచ్చు అని ఇచ్చారు ఇక ఎనిమిదో వచ్చేసి ఏకాదశి శుక్రవారము చిత్ర నక్షత్రము వివాహము గృహారంభము గృహప్రవేశము అన్నప్రాసనము నామకరణము గ్రామ దేవత ప్రతిష్ట బొడ్డా ప్రతిష్టలకి బాగుందని ఇచ్చారు ఇంకా సాధారణ పనులకు కూడా బాగుందని ఇచ్చారు మరి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత వివాహము గృహప్రవేశము గర్భధన ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని ఇచ్చారు ఇక రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత కూడా వివాహము గృహరమము గృహప్రవేశ ముహూర్తాలు అలాగే బోరింగ్ వేయించుకోవచ్చు అని కూడా ఇచ్చారు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ముహూర్తాలు అనేవి లేవండి ఇంకా పద్నాలుగో తారీఖున శుక్ల విద్య గురువారము మూల నక్షత్రము వివాహము గృహరమము గృహప్రవేశము అన్నప్రాసనము నామకరణము గ్రామదేవతా ప్రతిష్టలకి బోట ప్రతిష్టలకి బాగుందని ఇచ్చారు ఇంకా తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఉదయము పూర్వాషాఢ వచ్చిన తర్వాత పెండ్లి చూపులు వాహన ప్రారంభాలకి బాగుందని ఇచ్చారు మళ్ళీ మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత అద్దె ఇల్లు మారటానికి బాగుంది అని ఇచ్చారండి మరి పదిహేనో తారీఖున తదియ శుక్రవారము పూర్వాషాఢ నక్షత్రము వ్యాపారము పెండ్లి చూపులు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ వచ్చినప్పుడు వివాహము గృహప్రవేశము ముహూర్తాలు పెట్టించుకోవచ్చు ఇచ్చారు ఇంకా కర్కాటక లగ్నానికి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకి రాత్రి వివాహము గృహారంభం గృహప్రవేశ ముహూర్తాలు అలాగే తెల్లవారుజామున మూడు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత బోరింగ్ వేయించుకోవచ్చు అని ఇచ్చారండి అంటే తెల్లవారితే మీకు శనివారం అనగా పదహారు తారీఖున వచ్చేసి చవితి శనివారము ఉత్తరాశ నక్షత్రము వివాహము గృహారంభము గృహప్రవేశము అన్నప్రాశనము నామకరణానికి బాగుంది అని ఇచ్చారండి మరి శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత వ్యాపార వాహన ప్రారంభాలకి పెండ్లి చూపులకి రిజిస్ట్రేషన్స్కి బాగుందని ఇచ్చారు ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత వివాహము గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చని ఇచ్చారండి మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల తర్వాత వివాహము గృహప్రవేశము మళ్ళీ రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత వివాహము గృహారంభము గృహప్రవేశము బోరింగులకు కూడా మీరు పెట్టుకోవచ్చని ఇచ్చారు అంటే తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాల తర్వాత ఇక పదిహేడు తారీఖు వచ్చేసి పంచమి ఆదివారము ధనిష్ట నక్షత్రము వివాహము గృహారంభము గృహప్రవేశము అన్నప్రాసనము నామకరణానికి ఇంకా గ్రామ దేవత ప్రతిష్టలకి బొడ్ర ప్రతిష్టలకి ఈ రోజున బాగానే ఉందండి మళ్ళీ వ్యాపారము పెండ్లి చూపులు సాధారణ పనులు కూడా బాగుంది ఇక మధ్యాహ్నము రెండు గంటల యాభై రెండు నిమిషాల తర్వాత వివాహము గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలకు బాగుందని ఇచ్చారు ఎనిమిది గంటల ఏడు నిమిషాల తర్వాత రాత్రి వివాహము గృహప్రవేశము ముహూర్తాలు మళ్ళీ రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత వివాహము గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలు బోరింగ్ వేయించుకోవడానికి కూడా అంటే తెల్లవారితే మీకు సోమవారం అనగా బోరింగ్ వేయించుకోవచ్చు మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఇచ్చారు ఇక పద్దెనిమిది తారీఖున షష్ఠి సోమవారము శతభీష నక్షత్రము గృహారంభము గృహప్రవేశము అన్నప్రాసనము నామకరణానికి గ్రామదేవత బొడ్డా ప్రతిష్టలకి ముహూర్తాలు పెట్టించుకోవడానికి బాగుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒకటి నిమిషాలకి గృహప్రవేశం ముహూర్తాలు పెట్టించుకోవచ్చు ఇక పంతొమ్మిది తారీఖు వచ్చేసి సప్తమి మంగళవారము పూర్వభద్ర నక్షత్రము సాధారణ పనులకి బాగుందండి ఉత్తర వచ్చిన తర్వాత వివాహము గృహారంభము గృహప్రవేశము ముహూర్తాలకి అలాగే బోరింగ్ కూడా వేయించుకోవచ్చు మీరు తెల్లవారుజామున ముహూర్తం అనేది మూడు గంటల నలభై నిమిషాల లోపు లేకపోతే తర్వాత అనేది ఉంటుంది మీరు పండితుడిని అడిగి కనుక్కోవాలి ఇక ఇరవై తారీఖున అష్టమి బుధవారము ఉత్తర భద్ర నక్షత్రము వివాహము గృహారంభము గృహప్రవేశము అన్నప్రాసనము నామకరణము గ్రామదేవత ప్రతిష్ట ఇంకా బొడ్రాయ ప్రతిష్ట మళ్ళీ ఉదయము తొమ్మిది గంటల పదమూడు నిమిషాల తర్వాత వ్యాపారము వాహన ప్రారంభాలకి పెళ్లి చూపులకి రిజిస్ట్రేషన్స్కి బాగుందని ఇచ్చారు ఇంకా మధ్యాహ్నము రెండు గంటల నలభై ఒకటి నిమిషాల తర్వాత వివాహము గృహప్రవేశము గర్భధానము ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని ఇచ్చారు అంటే రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత కన్యా లగ్నం వచ్చిన తర్వాత అనమాట మళ్ళీ రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల తర్వాత రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము గృహారంభము గృహప్రవేశ ముహూర్తాలకి బోరింగ్ వేయించుకోవడానికి కూడా బాగుందని ఇచ్చారండి అంటే తెల్లవారితే మీకు గురువారం అనేది వస్తుందండి బో బోరింగ్ వేయించుకోవడానికి మాత్రము ఇరవై ఒకటో తారీఖు వచ్చేసి నవమి గురువారము రేవతి నక్షత్రము వివాహము గృహప్రవేశము గృహారంభము అన్న నామకరణము నామకరణము గ్రామదేవత ప్రతిష్ట బొడ్రయ ప్రతిష్టలకి బాగుంది ఇంకా వ్యాపార వాహన ప్రారంభాలకి రిజిస్ట్రేషన్స్కి పెళ్లి చూపులకి నిశ్చితామూలాలకి బాగానే ఉంది అశ్వ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము గృహప్రవేశము శంకుస్థాపన ముహూర్తాలు పెట్టుకోవడానికి కూడా బాగానే ఉందండి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత మీరు లగ్నం అనేది పండితులు చెప్తారు పురోహితులు అడగండి తుల చోరాని ఇచ్చారు ఇక్కడ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత మీరు శంకుస్థాపన మూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు అనమాట అంటే పన్నెండు గంటలోపే పోయి పెట్టుకుంటారు కదా తెల్లవారుజాము నుంచి కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రకారం మీరు పండితుని అడిగి కనుక్కోండి ఇక ఇరవై రెండో తారీఖున దశమి శుక్రవారము అశ్వి నక్షత్రము వ్యాపారము వాహన ప్రారంభాలు పెండ్లి చూపులకి బాగానే ఉందని ఇచ్చారండి ఇక ఇరవై మూడు తారీఖు వచ్చేసి ఏకాదశి శనివారము భరణి నక్షత్రము ఆపరేషన్స్కి పెండ్లి చూపులకి ఈ రోజున బాగానే ఉంది ఇక ఇరవై నాలుగు తారీఖు వచ్చేసి ఆదివారము కృతిక నక్షత్రము ఆపరేషన్స్కి బాగుందండి ఈ రోజున ఇంకా ఇరవై ఐదు తారీఖు వచ్చేసి చతుర్దశి సోమవారము రోహిణి నక్షత్రము గృహారంభము గృహప్రవేశము గ్రామదేవత ప్రతిష్ట బొడ్రాయ ప్రతిష్టలకి బాగుంది ఈ రోజున ఇంకా గృహప్రవేశానికి కూడా బాగానే ఉంది మృగశర వచ్చిన తర్వాత రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు ఇక ఇరవై ఆరో తారీఖు వచ్చేసి పౌర్ణమి మంగళవారం మృగశరయ నక్షత్రము ఆపరేషన్స్కి వ్యవసాయ పనులకు మాత్రమే బాగుందండి ఈ రోజున ఇక ఇరవై ఆరు తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి బుధవారము ఆరుదల నక్షత్రము సాధారణ పనులకు మాత్రమే బాగుంది ఈ రోజున పునర్వసు నక్షత్రం వచ్చిన తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు ఇక ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేసి బహుళ విద్య గురువారము పునర్వసు నక్షత్రము గృహారంభము గృహప్రవేశము గ్రామదేవత బొడ్డ ప్రతిష్టలకి ఈ రోజున ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు ఇంకా వ్యాపారము రిజిస్ట్రేషన్స్కి ఈ రోజున ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల తర్వాత బాగుంది మళ్ళీ రెండు గంటల తొమ్మిది నిమిషాల తర్వాత అంటే మధ్యాహ్నము గృహప్రవేశ ముహూర్తాలకి గర్భధాన ముహూర్తాలకి అంటే రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత బాగుంది పుష్పమి నక్షత్రం వచ్చిన తర్వాత గృహారంభం గృహప్రవేశ ముహూర్తాలకి బాగానే ఉందండి ఇంకా ఇరవై తొమ్మిది తారీఖు విదయ శుక్రవారము పుష్యమి నక్షత్రము గృహారంభము గృహప్రవేశము అన్నప్రాసనము ప్రాసనము నామకరణము గ్రామదేవత ప్రతిష్టలకి అలాగే బొట్టాయి ప్రతిష్టలకి బాగానే ఉన్నాయి ఇవాళ మళ్ళీ ఉదయము పద గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత వాహన ప్రారంభాలకి వ్యాపార ప్రారంభాలకి పెండ్లి చూపులకి భూమి రిజిస్ట్రేషన్స్కి మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల తర్వాత గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి బాగున్నాయి ఇంకా బోరింగ్ వ్యవసాయ పనులకు కూడా ఈరోజున బాగానే ఉన్నాయండి ఇంకా ముప్పై తారీఖు వచ్చేసి తదియా శనివారము ఆశ్రేష నక్షత్రము వ్యవసాయ పనులకి ఇంకా బోరింగ్ వేయించుకోవడానికి మాత్రమే బాగుందండి ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత ఆపరేషన్స్ చేయించుకోవచ్చు అని ఉందండి ఇక ముప్పై ఒకటి తారీఖున చవితి ఆదివారము నక్షత్రము వివాహము గృహారంభము గృహప్రవేశము నామకరణము అన్నప్రాసనము గ్రామ గ్రామదేవతా ప్రతిష్టకి బొడ్ర ప్రతిష్టలకి వ్యాపార వాహన ప్రారంభాలకి రిజిస్ట్రేషన్స్కి పెళ్లి చూపులకి బోరింగ్ వేయించుకోవడానికి కూడా ఈ రోజున బాగుంది అని ఇచ్చారండి ఇదండి మరి రెండు వేల సంవత్సరము డిసెంబర్ నెల పంచాంగం అనేది నేను పంచాంగంలో ఉన్న ప్రకారం చెప్పాను లగ్నానుసారంగా కూడా కొన్ని ముహూర్తాలు అనేవి ఇచ్చారు చూసారు కదా మీరు టైం ప్రకారంగా కొన్ని లగ్నాలకి ముహూర్తాలు అనేవి ఇచ్చారు కాబట్టి మీరు మీ పురోహితుడిని మీ పేరు బలం మీద మీ నక్షత్రం మీద మీకు ఏది ఏ రోజున బాగుంటుందో ఏ తిది మీకు సరిపోతుందో ఏ లగ్నం మీకు సరిపోతుందో చూసుకొని మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట ఆల్ అని ప్రెస్ చేయండి